Juan, సూపర్ 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 ఈడు చెప్తాడమ్మా, మూవీ బాగుందన్న, చాలా బాగుంది. యాక్చువల్లీ వ్యాలంటైన్స్ వీక్ కి పర్ఫెక్ట్ ఫిల్మ్ ఇది. ఎమోషనల్ ఎమోషన్ ఎక్కువ ఉంది మూవీలో, అంటే ఒక మదర్ సెంటిమెంట్ కూడా చాలా బాగుంది సినిమాలో. ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మధ్యలో ఉన్న స్టోరీ కాకుండా ఒక మదర్ అండ్ సన్ మధ్యలో ఉన్న స్టోరీ కూడా చాలా బాగున్నాయి. ఇంకోటి డెఫినెట్లీ రీసెంట్ గా బ్రేకప్ అయ్యే వాళ్ళందరూ ఈ సినిమాకి బాగా రిలేట్ అవుతారు. భయ్య సినిమాలో హ్యాపీ ఎండింగ్ ఉంది కానీ రియాలిటీలో అయితే ఉండదు. లిటరలీ సెకండ్ హాఫ్ చూస్తున్నప్పుడు ఏడుపు వచ్చింది, నా ఎక్స్ కి టెక్స్ట్ చేసా ఐ మిస్ యూ అని చెప్పి. లిటరలీ 4 ఇయర్స్ లవ్ భయ్య నాది. సినిమాలో ఎలా అయితే విడిపోయారో ఆల్మోస్ట్ అంతే పోయింది. నా బయోపిక్ చూసుకుంటున్నట్టు ఉంది సినిమా, కానీ సీన్ జోన్ చేసేసింది నన్ను. రిప్లై కూడా ఇదే, కానీ మూవీలో అయితే మంచి హ్యాపీ ఎండింగే ఉంది. పక్క బ్లాక్ బాస్టర్. ఎస్కే అన్న ఇంకొక అల్త బొమ్మ ఇచ్చారు మనకి ప్రొడ్యూస్ చేసి. మనం ఎంత ఎవరిని ప్రేమించినా మొదట మనం ప్రేమించిందే మన అమ్మని, తర్వాత మన నాన్నని, తర్వాతే నా బొంగులో ఏ అమ్మాయినా సరే. అలాంటి ఒక మెసేజ్ అని ఒక కల్ట్ ప్యాటర్న్ లో ఇచ్చిన డైరెక్టర్ ప్రభు వ్యాస్ గారికి, హీఈస్ ద ఫస్ట్ టైం డైరెక్టర్ హెయిల్ ఫ్రమ్ చెన్నై అండ్ రీచ్ ఫర్ అవర్ హైదరాబాద్ కుక్కపల్లి, మీరు ఒక ఓ వేసుకోండి. అండ్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్ యువరాజ్ అండ్ గణేష్, థ్యాంక్ యూ. ఒక మీనింగ్ఫుల్ సినిమాని ఈ వ్యాలంటైన్స్ డేకి ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాకి రైటర్ ఒక 1000 కోట్ల సినిమాని రాసిన, యానిమల్ సినిమా రాసిన రాక్ అండ్ మౌళి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక జై భీమ్, ఒక గుడ్ నైట్ వంటి సినిమాలతో ఓటీటీల నుంచి మన హార్ట్ టచ్ చేసిన హార్డ్ వర్కింగ్ రైటర్ యాక్టర్ డైరెక్టర్ ద మల్టీ టాలెంటెడ్ పర్ఫార్మర్ మణికందన్. లాంటి కల్ట్ బొమ్మ ఇచ్చిన నేను అండ్ మారుతి గారు ప్రివిలేజ్ టు ఇంట్రడ్యూస్ మణికందన్ టు తెలుగు సినిమా. గివ్ యువర్ లవ్ టు హిమ్. అండ్ గౌరీ, మన సికింద్రాబాద్ అమ్మాయి, తెలుగు అమ్మాయి, ఇప్పుడు వెళ్ళి తమిళనాడులో సినిమా చేసి తమిళ్లో డబ్బింగ్ చెప్పిందంటే ఇట్స్ హర్ రెస్పెక్ట్ టు లాంగ్వేజ్. అండ్ రైటర్ పద్మభూషణ్ బ్యాడ్, అండ్ దిస్ ఫిల్మ్ హ్యాట్రిక్ టు గౌరీ, గివ్ ఎ గుడ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అండ్ ఇక్కడికి వచ్చిన నా స్నేహితులు, నాకు ఒక కల్ట్ సినిమాని ఇచ్చిన సాయి రాజేష్ అండ్ కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ అండ్ పొలిమేర డైరెక్టర్ అనిల్, పొలిమేర హీరోయిన కామాక్షి, అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే రెబల్ స్టార్ తో రాజా సార్, ఆయనకి 11th నుంచి స్కెడ్యూల్ ఉన్నా సరే, ఎంత బిజీ ఉన్నా సరే, నేను ఒక మంచి కంటెంట్ ఎంకరేజ్ చేస్తానని చెప్పిన మా డైరెక్టర్ సాబ్, నా ఫ్రెండ్ బెస్టీ, నా మాస్ మూవీ మేకర్స్ పార్ట్నర్ రాజా సాబ్, మారుతి గారికి థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్ చేశారా సినిమా? ఒక మంచి మెసేజ్ వచ్చిందా? సో బేబీతో ఒక కల్ట్ సినిమా ఇస్తే, ఒక తమిళనాడులో ఉన్న ఈ సినిమాను చూసి మారుతి గారు నేను ఒక ర్యాప్ సినిమా ఇచ్చాం. సో ఐ విష్ ఆల్ ప్రేమలో పట్టేవాళ్ళు, పడబోయే వాళ్ళు, పడని లేచిన వాళ్ళు,
అందరికి కూడా మనకి జీవితంలో అమ్మ నాన్న తర్వాత ఎవరైనా హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ట్రూ లవర్, నిజంగా ఈ వ్యాలంటైన్స్ డేకి ఒక ట్రూ లవర్ ఎలాంటి వాళ్ళు ఉండాలి, ఈ రోజుల్లో రియల్ లవ్ అనేది ఎలా ఉంది, ట్రూ లవర్ అనేవాళ్ళు ఎలా ఉంటున్నారు అన్నదాన్ని చాలా కల్ట్ బేస్ తోటి తీసుకొచ్చారు. ప్రేమ అనేది ఒక సముద్రం లాంటిది, వెళ్ళే కొద్దీ లోతు ఇంకా దిగుతూనే ఉంటుంది, ఇంకా దిగుతూనే ఉంటుంది. ఆ లోతుని మనం చెప్పడం, ఆ లోతుని చూపించడం చాలా కష్టం. దాన్ని ఎన్ని రకాలుగా అన్నా కూడా మనం చూపించడానికి ఛాన్స్ ఉంటుంది, స్కోప్ ఉంటుంది. సో అలాంటి ప్రేమనే ఒక కల్ట్ స్టోరీగా మన ముందుకు తీసుకొచ్చారు ట్రూ లవర్ పేరుతో. సో అలాంటి ఒక కల్ట్ స్టోరీగా తీసుకుని వచ్చారు. మణికందన్ గారి యాక్షన్ అయితే చాలా బాగా అనిపించింది, ఆ పెయిన్ తీసుకునే భగ్న ప్రేమికుడిగా, అండ్ ఆల్సో తన ఫ్యామిలీలో ఉండే ప్రాబ్లంకి పొసెసివ్గా ఉంటూ, అమ్మాయిలు పొసెసివ్గా ఉండడం చూసాం ఎప్పుడు అంటే, అమ్మాయిలు ఎక్కువగా పక్కన వాళ్ళతో మాట్లాడినా అబ్బాయిలు ఎక్కువ ఏదైనా పొసెసివ్ నేచర్లోకి వెళ్ళి మాట్లాడొద్దు ఇలాగని చెప్పి గొడవలు స్టార్ట్ అయ్యేది అక్కడే. కానీ ఒక అబ్బాయి పొసెసివ్గా ఉండడం అనేది కూడా ఉంటుంది, చాలా చాలా ఉన్నాయి ఇలాంటి సిచ్యువేషన్స్, ఎన్నో ఉన్నాయి. సో అలాంటప్పుడు అమ్మాయిని పొసెసివ్గా ఈ జనరేషన్ వాళ్ళకి చెప్తున్నాము, ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ పక్కన వాళ్ళతో మాట్లాడుతున్నారు, వాళ్ళతో కొంచెం క్లోజ్గా ఉన్నారు అంటూ, అంటే వాళ్ళు ప్రేమిస్తున్నట్టు కాదు, జస్ట్ ఫ్రెండ్స్ అంతే. మీరు క్రియేట్ చేసి దాన్ని పొసెసివ్గా ఫీల్ అయ్యి లేనిపోనివి క్రియేట్ చేసి వాళ్ళు నిజంగా లవ్లోకి వెళ్ళేలాగా, లేదంటే వాళ్ళు నిజంగా ఒక ప్రేమని చూపించేలాగా క్రియేట్ చేయడం అనేది మీ దగ్గర నుంచి మొదలవుతుంది. సో అలాంటివి చేయకండి, వాళ్ళు ఫ్రెండ్స్గానే ఉంటారు, మీతో బాగానే ఉంటారు. సో అది ఆలోచించుకుని దృష్టిలో పెట్టుకుని ఉండండి. లేదు, ఇఫ్ దే ఒకళ్ళు అబ్బాయి వద్దనుకున్నా అమ్మాయి వద్దనుకున్నా వాళ్ళు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలనుకుని వదిలేయండి తప్ప, అంత మించి వాళ్ళని ఏదో చేసేయాలి లేదా వాళ్ళు ఎక్కడున్నా బాగోవద్దు ఇలాంటివి మటుకు చేయకుండా, అంటే చాలా ట్రూగా చూపించారు సినిమాని. అండ్ మనకి మెయిన్ మన తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, తర్వాతే అమ్మాయి ప్రేమ. సో అలాంటి ఒక కాన్సెప్ట్ తీసుకుని వచ్చారు. సో తల్లి ప్రేమను కూడా చాలా బాగా చూపించారు. అండ్ డైరెక్టర్ టేకింగ్ చాలా బాగుంది, మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, ప్రభువ్యాస్ గారు రాసుకున్న విధానం బాగుంది కథని. సో నాకైతే చాలా నచ్చింది సినిమా. అండ్ ఎవ్రీ లవర్ కనెక్ట్ అవుతారు, లవ్ చేస్తున్న వాళ్ళు కనెక్ట్ అవుతారు, లవ్లో ఉండి బ్రేకప్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చిన వాళ్ళు కనెక్ట్ అవుతారు, బ్రేకప్లో ఉండి ఫీల్ అవుతున్న వాళ్ళు కనెక్ట్ అవుతారు. సో లైఫ్లో సక్సెస్ వస్తే ఆటోమేటిక్గా లైఫ్ వస్తుంది. సో వద్దు అన్న వాళ్ళని ప్రెషర్ చేయకుండా మీ లైఫ్ మీద మీరు మూవ్ ఆన్ అయితే ఖచ్చితంగా సక్సెస్ అనేది ఒక పాయింట్లో తగులుతుంది. మూవీ చాలా వరకు బాగుంది అన్న, కాకపోతే ఏంటంటే ఎవరు లవ్ ఫెయిల్యూర్స్ కానీ లేదంటే లవ్లో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు వచ్చారంటే వాళ్ళకి కొంచెం నచ్చుతుంది తప్ప ఒక జనరల్ ఆడియన్స్కి నచ్చేంత కంటెంట్ స్టోరీ అయితే ఇవ్వలేదు. బట్ ఒక లవ్ ఫెయిల్యూర్ వచ్చారంటే వాళ్ళు త్రో అవుట్ సినిమా మొత్తం ఎంజాయ్ చేస్తాడు. సో ఎంజాయ్ చేసే ఎలిమెంట్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ సినిమా విషయానికి వస్తే ఫస్ట్ ఇంట్రడక్షన్ నుంచి ఒక 15 మినిట్స్ వరకు చాలా రాశీగా వెళ్తుంది, అంతవరకు చాలా బాగుంది. ఇంటర్వెల్ చాలా బాగుంది, ఇంటర్వెల్ ఆ బ్లాక్ చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.